హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ మధ్యకాలంలో డెంగ్యూ ఫీవర్ కేసుల్ని ఎక్కువగా చూడటం జరిగింది. చాలామంది పేషెంట్లు నన్ను ఈ విధంగా అడగడం మొదలుపెట్టారు. డెంగ్యూ ఫీవర్ అని చెప్తున్నారు కదా, మరి ఆ ఫీవర్ సంబంధించిన మందులు రాయండి అను, లేకపోతే ఇప్పుడు మీరు రాసిచ్చిన మందులు ఆ డెంగ్యూ ఫీవర్కి సంబంధించినవేనా, ఇలా నన్ను ప్రశ్నించడం చాలామంది చేస్తున్నారు. అందుకని దానికి సంబంధించినటువంటి వివరాలు మీకు తెలియజేయాలని ఈ వీడియో చేస్తున్నాను. విషయం ఏంటంటే, డెంగ్యూ ఫీవర్కు ఎటువంటి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. డెంగ్యూ ఫీవర్ని కలగజేసేటటువంటి ఏదైతే డెంగ్యూ వైరస్ ఉందో, ఏదైతే డెంగ్యూ వైరస్ ఏడిస్ ఈజిప్టై అనే దోమ, ఇన్ఫెక్టెడ్ దోమ కుట్టినప్పుడు మన శరీరంలోకి ఆ డెంగ్యూ వైరస్ ప్రవేశించి ఆ విధంగా మనకు డెంగ్యూ ఫీవర్ని కలిగిస్తుందన్న విషయం మీలో చాలామందికి తెలుసు కదా. అటువంటి ఈ డెంగ్యూ ఫీవర్ని కలిగించేటటువంటి వైరస్ని కంట్రోల్ చేయడానికి స్పెసిఫిక్గా ఏమైనా యాంటీవైరల్ మందు ఉందా, తయారైందా, ఇంతవరకు అటువంటి మందు ఏది డెంగ్యూ వైరస్ని కిల్ చేయగలిగేది, డెంగ్యూ వైరస్ను కంట్రోల్ చేయగలిగేటటువంటి మందు ఇంతవరకు ఏది ఇంతవరకు తయారు కాలేదు. మేమెవ్వరం, డాక్టర్లం ఎవ్వరం కూడా డెంగ్యూ ఫీవర్ని కలిగించే వైరస్ను కంట్రోల్ చేయడానికి మందులు రాయట్లేదు. ఎందుకు లేవు కనుక, ఇది స్పష్టంగా మీరు గమనించాలి. మరి మేము రాస్తున్న మందులు ఏంటి? మరి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాం కదా, మరి ఏం చేస్తున్నాము? మేం చేస్తున్నది కేవలము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ని ఇస్తున్నాం మీకు. అంటే డెంగ్యూ ఫీవర్లో వచ్చేటటువంటి సిమ్టమ్స్ ఏంటి? జ్వరము, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, కనుగుట్టు లాగడము, ఒంటి మీద సన్నటి ఎర్రటి మచ్చలు, ర్యాష్ అనేది ఏర్పడటము, డెవలప్ కావడము ఇత్యాది సిమ్టమ్స్, వామిటింగ్ సెన్సేషన్, కడుపులో వికారంగా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఈ సిమ్టమ్స్ అంటే జ్వరం ఉంటే జ్వరం మందును, నాజియా ఉంటే దానికి సంబంధించినటువంటి మెడిసిన్స్, నొప్పులు ఉంటే నొప్పుల మందులు, ఈ విధంగా పేషెంట్కు ఏ సిమ్టమ్స్ డెవలప్ అయినాయో ఆ సిమ్టమ్స్కు సంబంధించిన మందులు మాత్రమే రాస్తుంటాం. అంతేగాని మేము వాడేటటువంటి మందులో ఏది స్పెసిఫిక్గా డెంగ్యూ వైరస్కు మందు లేదు. మరి డాక్టర్ ఏం చేస్తాడు? ఇంతకీ డెంగ్యూ వైరస్ అని కన్ఫర్మ్ చేసి డయాగ్నోస్ చేసేసి ఇస్తున్న ట్రీట్మెంట్లో సిమ్టమాటిక్ ఇస్తున్నట్లయితే మరి మీరే చేసుకోవచ్చు కదా, మందులు వేసేసుకోవచ్చు కదా, ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కదా అని అనుకునే అవకాశం ఉంది. కానీ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ డెంగ్యూ వైరస్ విషయంలో రక్తంలోని ప్లేట్ కణాల సంఖ్య బాగా తగ్గిపోతుంది. అంటే మినిమం 1,50,000 ఉండాలి, మ్యాక్సిమం 4-4.5 lakhs వరకు ఆ కౌంట్ ఉండడం అనేది జరుగుతుందన్నమాట. అయితే కౌంట్ బాగా తగ్గుతూ పోతూ ఉంటుంది ప్లేట్లెట్ కణాల సంఖ్య. ఇది తగ్గుతూ చివరికి 20,000-10,000 కంటే తగ్గిపోయినప్పుడు శరీరంలో ఇంటర్నల్గా కడుపులో పాలు భాగాలు ఇంకా మిగతా మన శరీరంలోని ఇంటర్నల్ పార్ట్స్లో రక్తస్రావం జరుగుతుంది. అటువంటి కండిషన్ని డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ అంటాము. ఒకవేళ ఆ పరిస్థితి డెవలప్ అయినట్టయితే పేషెంట్లు షాక్లోకి వెళ్ళే అవకాశం ఉంది, ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంది. అందుకని మేము సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తూనే రోజువారీగా ప్లేట్లెట్ సంఖ్యను గమనిస్తూ ఉంటాం పరీక్ష చేయడం ద్వారా. అంటే ఎంతవరకు తగ్గుతూ ఉంది, తిరిగి మళ్ళీ అది అకౌంట్ పెరుగుతూ నార్మల్ లెవెల్కి వస్తుందా లేదా ఎప్పటికప్పుడు గమనిస్తాం. అంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ మొదటి భాగం అయితే, రెండో విషయం ఏంటిది, ఆబ్జర్వేషన్. ప్లేట్లెట్ కౌంట్ చూడటం, ఒకవేళ ప్లేట్లెట్ కౌంట్ బాగా తగ్గిపోయింది అనుకుంటే 10,000 తక్కువగా ఉండింది, ఇంకా తక్కువ అవుతూ ఉంది, ఆ సందర్భంలో మీ అందరికి తెలిసిందే ప్లేట్లెట్ కణాలని ట్రాన్స్ఫ్యూజ్ చేస్తామన్న విషయము, అలా జాగ్రత్తగా ట్రీట్ చేస్తాము. ఇంకా అంతకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా డెంగ్యూ హిమరేజిక్ ఫీవర్ కనుక డెవలప్ అయితే అది చాలా విపత్కర పరిస్థితి. ఆ షాక్ నుండి పేషెంట్ కోలుకునేటట్టు చేయడం అనేది, పేషెంట్ ఐసీయూలో పెట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మొత్తం మీద మనం ఇప్పుడు మాట్లాడుకున్న విషయం ఏంటంటే, స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేదు. అంటే మీరు మోట రెండు ప్రశ్నలు వేస్తారు కదా, డెంగ్యూ ట్రీట్మెంట్కి మందులు ఏం రాశారని, లేదా మీరు రాసిన మందులు డెంగ్యూ ఫీవర్వే అని. కానుగాక కావు, ఇది సిమ్టమాటిక్
ఆబ్జర్వేషన్, అవసరమైతే సీరియస్నెస్ కనుక డెవలప్ అయితే ఆ ట్యాకిల్ చేసి పేషెంట్ని ఆ గండం నుంచి గట్టెక్కడానికి డాక్టర్ ప్రయత్నం చేయడం. అందుకని కాన్స్టెంట్గా డాక్టర్ యొక్క సూపర్విజన్లో పేషెంట్ ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది. మీకే మీరే మందులు వాడుకుంటూ ఉన్నట్లయితే అది ఏ పరిస్థితికి దారితీస్తుందో తెలియదు కదా. అందుకని ఈ విషయాల్ని మీరు చక్కగా అర్థం చేసుకున్నారని నా ఆశాభావం. వీడియో చూస్తున్న మీకు నా ధన్యవాదాలు. నమస్తే ఫ్రెండ్స్.